దెయ్యం మేళ విరిచే వెళ్తాను. ఒకేసారి ఆ షూ మీద అంత ప్రేమ పుట్టుకొచ్చిందేంటి బాబు? నస్స పెట్టకుండా ముందు విషయం చెప్పబోయే బాబు. మన వీధి చివరన చెత్తకుండీలో పడేశాను. 100 కోట్లు చెత్తకుండీలో పడేశాడంట మహానుభావుడు. వంద కోట్లు చేతిలో ఉన్నాయన్న ఆనందం కంటే ఇవెప్పుడు చేతిలో నుంచి జారిపోతాయన్న భయం ఎక్కువైపోతుంది. టెన్షన్, బీపీ పెరిగిపోతున్నాయి. ఈ విషయం నా ముగుడికి చెప్పుకుందామంటే వీటిని తీసుకెళ్లి పోలీసులకు ఇస్తానంటాడు, లేదంటే తీసుకెళ్లి ఏ హుండీలోనే వేస్తానంటాడు. అటు ఆయనతో చెప్పుకోలేక, ఇటు ఇంకెవరితోనూ పంచుకోలేక తల పగిలిపోతుంది. ఏం చేయాలి భగవంతుడా? ఈ విషయాన్ని రహస్యంగా ఉంచి వీటిని అమ్ముకుని డబ్బు చేసుకోవడానికి సాయం చేసేవాళ్ళెవరైనా దొరికితే బాగుండేది. ఎవరి సాయం తీసుకుందాం? నేలవేణి పిన్ని సాయం తీసుకుంటే. అమ్మా, నేలవేణి పిన్న ఉప్పు పప్పులు అప్పున్నందుకే రోడ్డు మీద నిలబెట్టి అడిగేసింది. ఇక ఈ 100 కోట్ల విషయం తెలిస్తే అమ్మో నా జీవితంతో ఆడేసుకుంటుంది. ఇంకెవరు సాయం అడుగుదాం? లహరికి చెప్తే. ఆ పిల్లేమన్నా తక్కువదా? పోయి వెళ్ళి వాళ్ళ అన్నీకి చెప్తుంది. వద్దులే దేవుడా, నా కోసం ఒక మంచి పార్ట్నర్ని పంపించు దేవుడా, ప్లీజ్ ప్లీజ్ దేవుడా. అత్త? అత్తను కాదు భక్తురాలా, నీకు సహాయం చేయడానికి వచ్చిన దేవతని. నీకు ఏ సమయమున ఎలాంటి సహాయము కావాలనన్నా ప్లీజ్ కాంటాక్ట్ మీ. ఓకే, బాయ్, ఆల్ ద బెస్ట్. సినిమాల్లో చూపించినట్టే మాయమైపోయిందేంటి? వచ్చింది దేవతో ఊహో తెలియదు కాని మా అత్త రూపంలో వచ్చి మంచి పనిచేసింది. నేనున్న పరిస్థితుల్లో నాకు సహాయం చేయగలిగే ఒకే ఒక్క మనిషి మా అత్తే. మా అత్తే స్వామి, 2 రోజుల నుంచి నా కల్లోకి కస్తూరి వస్తోంది. ఊరికి కరువు వస్తే ఎంత ప్రాబ్లమో, నా కల్లో కథ వస్తే అంత ప్రాబ్లం. గతంలో ఒకసారి చుట్టం చూపుకని పోయి అడ్డమైనవన్నీ మెడకు చుట్టుకున్నాను, అడ్డంగా బుక్కైపోయాను. ఇంకెప్పుడు దానింటికి వెళ్ళనుగాక వెళ్ళను, దాంతో మాట్లాడను, దాన్ని చూడను, దానికి ఫోన్ చేయను. ఒకవేళ అది ఫోన్ చేసినా నేను ఎత్తనుగాక ఎత్తను. దుబాయ్ నుంచి నా కొడుకు చేసినట్టున్నాడు. ఇందాక ఫోన్ కట్టేంది కదా, మళ్ళీ చేసినట్టున్నాడు. దీనికి వద్దంటే ఆయుష్ కలిసిపోతుంది. ఇలా అనుకున్నానో లేదో ఫోన్ చేసేసింది. ఇప్పుడు ఎత్తకపోయినా మళ్ళీ మళ్ళీ చేస్తుంది. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. ఒసే ముసలి, ఎత్తవే. హలో శాంతమ్మ, లేదండి. శాంతమ్మ అప్పుల పాలైపోయి ఇళ్ళు అమ్ముకుని ఎటో వెళ్ళిపోయింది. ఈ ఫోను నాకు అమ్మేసింది. ఇంకెప్పుడు ఈ ఫోన్కి ఫోన్ చేయకండి. సరే, ఆ
గొంతు మార్స్తే గుర్తుపట్టలేననుకున్నావా అత్త? సిమ్ 2 నుంచి చేసి నిజంగా చెప్తానుండు. అమ్మమ్మో, తలుచుకోవడమే ఆలస్యం. తగదురమ్మా అన్నట్టు ఫోన్ చేసేసింది. మళ్ళీ చేసింది. ఈసారి గట్టిగా వాయించాలి. ఇదేదో కొత్త నంబర్లా ఉంది. కస్తూరి అయ్యుండదులే. హలో, శాంతమ్మ గారేనా? అవును, మీరెవరు? నేను పెద్ద హాస్పిటల్ నుంచి పెద్ద డాక్టర్ని మాట్లాడుతున్నాను. అయితే కస్తూరి మీ మేనకోడలేనా? కస్తూరా? కస్తూరెవరు? అలాంటి పేరున్న మేనగోళ్ళెవరు నాకు లేరు, నాకెవరు తెలీదు. డాక్టర్ని అంటున్నావు, ఇంతకీ విషయం ఏంటి? కస్తూరి బకెట్ తన్నేసిందండి. ఈ విషయం చెప్పడానికి ఫోన్ చేసావా తల్లి? ఇదిగో, మొగుడు మీద కోపం వచ్చినప్పుడు దానికి బకెట్లు బీరువాలు తనడం అలవాటే గాని ఇంకెప్పుడు దాని గురించి నాకు ఫోన్ చేయకు. బకెట్ తన్నడం అంటే ఇంట్లో ఉన్న బకెట్ తన్నడం కాదండి, నీళ్లు లేని బావిలో దూకి తన్నేసింది. అవునా? అవునండి. కస్తూరి, ఎంత పని చేసావే కస్తూరి. డెడ్ బాడీని ఇంటికి పంపిస్తున్నా, వెళ్ళి చివరి చూపు చూసుకోండి. అయ్యో నా కస్తూరి, ఎంత పని చేసావే కస్తూరి. గాయత్రి వంటలు ఎంత బాగా చేసిందిరా, అదిరిపోయి అనుకో. నేహారికే వస్తే అప్పుడప్పుడు తండ్రి మేహోనా బుల్లి, తూ కైకు టెన్షన్ లేలే బాయ్. సినిమా ఇంకా మొదలవలేదు కాబట్టి నీకు ఇలాగే అనిపిస్తుంది. మొదలైందంటే నీకింక మద్దెలు దొరివే. పుల్లి, నువ్వు ముందు ప్రశాంతంగా భోంచేయి. అది తింటావులే, ఉతికినేడు. ఎంత మంచి భోజనం తిని చాలా కాలమైంది బుల్లరాజు. ఒరే ఒరే ఒరే, ఏళ్ళు నీ పేట్లు నాకించాలి గాని చేయగడు కొరయల్లి. నువ్వు తిని ముందు తింటా, నువ్వు కడుక్క. ఏదో తిండి కోసమే పుట్టినట్టు తింటాడు. ఇదేంటి బుల్లరాజు, నీళ్ళు రావట్లేదేంటి? థ్యాంక్ యూ.
కాకుండా నిలబడ్డావేంటి పుల్లి? తిను. థ్యాంక్ యూ. ఎందుకు ఏడుస్తున్నావు బుల్లరాజు? దెయ్యం ఉంది, దాని అమ్మ ముందు అన్నావు. ఏది ఎక్కడుంది? నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నిహారిక ఏది కనిపించట్లేదు. ఏంటి ఎనకుందా? ఏది ఎక్కడుంది? భయంతో అనవసరంగా నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు. వెళ్ళేటప్పుడు నీ నిహారిక డార్లింగ్తోనే వెళ్తున్నాం. ఇంకో మాట, పడితే నీకు పడిద్ది, లేదంటే నేను ట్రై చేసుకుంటా. ఏమంటావు? ఏంటి పుల్లి మరీ సిల్లీగా బిహేవ్ చేస్తున్నావు? ఎందుకురా భయపడతావు? నీ బిడ్డ పుల్ తగలయా రే, సిరితో ఇప్పుడే లైట్ లైట్ గా మొదలైందిరా. ఇందాక నిహారిక వచ్చిందిరా. వచ్చిందా? ఏది నీ కడుక్కోడానికి నీళ్లు, తుడుచుకోడానికి గుడ్డ ఇచ్చింది ఎవరనుకుంటావు? నిహారికే ఊరుకో. నాకు కనిపించలేదు కదా. ఇది ట్రైలర్ అసలైన సినిమా ముందుంది నీకు. ఆ సినిమా కోసమే నేను ఎదురు చూస్తున్నాను రాణి. తమనాని సమంతని మిక్సీలో రుబ్బినట్టు ఎంత అందంగా ఉన్నావు. నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తున్నాను. ఎంత మంచి ఫిగర్ను పట్టుకొని దెయ్యం పోతాం అంటావా? నీకు నోరెలా వచ్చింది? భోం చేశాక నీకు పాన్ తినే అలవాటు ఉంది కదా, అవును తీసుకోండి. నా ఇష్టాల గురించి నీకెలా తెలిసిన హారిక? ఓ మా బుల్లరాజు చెప్పాడు. ఏంటి బుల్లరాజు, నీ టేస్ట్ లే కాకుండా నా టేస్ట్ కూడా చెప్పేశావా? మీ ఇద్దరి మధ్యన ఎంత అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఇంకా ఆలస్యం ఎందుకు? భజంత్రీలు మోగించేద్దాం. నిహారిక, మీ ఇద్దరిని కలపడానికే ఈ గాలిగాడు సుడిగాల్లో వచ్చాడు. గాలి ఆట మొదలవక ముందే పారిపోదాం బదరా. నేను మాట్లాడుతున్నాను కదా. నిహారిక, మీ ఇద్దరు పెళ్లి నేను చేస్తాను. బుల్లిరాజే నీ ఇప్పుడు, అభిరాజ్ పాలమే నీ అత్తారిల్లు. ఇది ఫిక్స్ అయిపో. ఏంటి అర్థమైందా? సరే నేను అలా పక్కెళ్తాను, మీ ఇద్దరు మనసిపి మాట్లాడుకోండి. రాజు లైన్ చాలా క్లియర్గా ఉంది, అయిపోద్ది, అంతా అయిపోద్ది. ఇదో మీ ఇద్దరు ముద్దు ముద్దట్లాడుకోండి. బాయ్. మొన్న కొట్టిన దెబ్బలకే వాళ్ళంతా పులిసిపోయింది.
నాకోసం ఆగమేఘాల మీద బయలుదేరుంటావని నాకు తెలుసత్తా. రా 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 రా, తొందరగా రా. ఇదిలేరా నాయన, ఆపు ఆపు. అయ్యో అయ్యో, నా కస్తూరి, నీకు నాకంటే ముందే సెంచరీ నిండిపోయిందా కస్తూరి? అయ్యో కస్తూరి, నాకు డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. నా కస్తూరి పైకి పోయేటప్పుడు పావులైనా తీసుకెళ్ళిందా? ఎదుకురా డబ్బులు డబ్బులు అని ఏడుస్తారు? ఎందుకంత తొందరపడ్డావే కస్తూరి కస్తూరి? ఇంటి దగ్గర అలికిడే లేదు, కొంప తీసి అప్పుడే శవాన్ని కాటికి తీసుకెళ్లిపోయారా ఏమిటి కస్తూరి? అమ్మో ఓరి నాయనో, నా కస్తూరి, అమ్మా కస్తూరి. ఇదేనా రావడం? రాతా, ఇదిగో ఎండు చేపల కూర వండాను, భోంచేద్దావరా? ఏమే, నువ్వు బకెట్ తన్నేలేదా? బకెట్ తన్నేయడమేంటి? అదే, పైకి పోలేదా? మేనకోడలు చావు కూరుతున్న వెంటే ముసలిదానా? మేళ్ళొస్తాయా మిద్దులొస్తాయా? నువ్వు పోయావని పెద్ద హాస్పిటల్ నుంచి పెద్ద డాక్టర్ ఫోన్ చేసి చెప్పింది కదే. అవునా పాపం? అర్థమైందే, ఇదంతా నన్ను రప్పించడానికి నువ్వేసిన ప్లానే కదూ. ఇంత మోసం, ఇంత కుట్ర. శాంతమ్మ అప్పులు పాలయ్యి ఇల్లు ఫోను అమ్ముకుని వెళ్లిపోయిందని చెప్పి నువ్వు మోసం చేయలేదా? ఒసే ఓల్డ్ లేడీ, పౌరాణికాల కాలంలో పుట్టిన నువ్వే అన్ని ప్రదర్శనలిస్తే మోడర్న్ ట్రెండ్ లో పుట్టిందాన్ని నేనివ్వలేనా? ప్రశాంతంగా కూర్చో, భోంచేద్దాం. నాకేమక్కర్లేదు, నీకు దండం. నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు. నీకు నాకు రామ్ రామ్ కటి. ఇంకెప్పుడు నీ ఇంటి గుమ్మం తొక్కను. బాయ్. హలో శాంతం, కొంచెం శాంతం. ఎందుకు తొందరపడతావు? నీ మేనకోడలు అంత అబద్ధం చెప్పి రప్పించిందంటే ఏదొక కారణం ఉంటుంది కదా. ఏంటది? ఒక్క నిమిషం శాంతం. తలుపులేస్తున్నావంటే నా కాళ్ళు పట్టుకుని బతిమేళ్తావా? నువ్వు నా కాళ్ళు గడ్డాలు పట్టుకున్నంత మాత్రాన నేనెంకారిపోను, ఉండిపోను. ఈ ఆవేశమే వద్దన్నాను. చెప్పేది ముందు జాగ్రత్తగా విను. చెప్పు. చాలీ చాలని జీతంతో సంసారాన్ని గాడిద బరువులా లాక్కొచ్చే నీ మేనకోడలు సడన్ గా కోటీశ్వరాలు అయిపోయిందనుకో, నీ ఫీలింగ్ ఏంటి? ఇందులో ఫీలింగ్ ఏముందే? పిచ్చి కళ్ళ కలమాకే పిచ్చి ముద్దు అంటాను. అది కల కాదు, నిజమనంటే దురాశకి దూరంగా ఉండవే అంటాను. ఇలా చెప్తే నీకు అర్థం కాదు గాని ఉండు. అత్త, దీని విలువ ఎంతో తెలుసా? ఎంత? ఏ ముప్పయో యాభయో ఉంటుంది. దీంతోనే కోటీశ్వరాలు వెళ్ళిపోతావా? దీని విలువ కాదత్తా, దీంట్లో ఉన్నవాటి విలువ. ఏమున్నాయి ఇందులో? బాటానీలా ఒడియాలా? వజ్రాలు. వజ్రాలా? అవును. నా మొహం మీద పిచ్చి గొర్రె అని ఏమైనా రాసుందా? ఇవి చూడు. గాజుల షాప్ లో ఇలాంటివి బోల్డ్ అని దొరుకుతాయి కదే. నీలాగే నేను కూడా ఇవి పిచ్చు అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది. ఏం తెలిసింది? ఇవి నిజమైన వజ్రాలని, వీటి విలువ 100 కోట్లని. 100 కోట్ల? అమ్మ తోడత్తా, 100 కోట్ల? అత్త 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 అత్త, లే. ఏం చేస్తున్నారండి? ఏం లేదు. అంత సీరియస్ గా ఏం చూస్తున్నారు? కాసేపు డిస్టర్బ్ చేయదు గాయత్రి. రాత్రిపూట దయ్యాల వీడియో చూడడం అవసరమా? అరే, వాటిని ఎందుకంత సీరియస్ గా చూస్తున్నారు?
దయ్యమనేది ఉందా లేదా ఆత్మనేది నిజమా కాదా అని రీసెర్చ్ చేస్తున్నాను గాయత్రి. మన ఇంట్లో దుష్టశక్తి ఉందని ఎన్నోసార్లు చెప్తే నమ్మని వారు ఇప్పుడు దయ్యాల గురించి ఆత్మల గురించి ఎందుకు రీసెర్చ్ చేస్తున్నారు? అలాంటివన్నీ మూఢ నమ్మకాలని చదువుకున్న వాళ్ళ అలాంటివి ఉన్నాయనుకోవడం మూర్ఖత్వం అని చెప్పిన మీరు ఈ రోజు ఇంత ఇంట్రెస్టింగ్ గా ఎందుకు చూస్తున్నారు? టైం పాస్ కోసమా? కాదు గాయత్రి. మరి నువ్వు చెప్పింది అక్షరాల నిజం గాయత్రి. మన ఇంట్లో దుష్టశక్తి ఉంది. నన్నే కొడతావా? చంపేస్తాను.